నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు చెప్తే నేను అన్న వాళ్ళని ముట్టకండి పాపం వాళ్ళు ఏం చేస్తారా ఉన్న ఎకరంలో రెండు ఎకరాల్లో పారేసుకుంటాను వాళ్ళు ఏమి ఇండస్ట్రీ పెట్టుకోలే కదా దోపిడీ ఎత్తలేరు కదా బతకనీయండి వాళ్ళను అట్లా ఒక 34,000 మోడల్ నడతాను అధ్యక్ష 40,000 50,000 ఎన్ని ఉంటాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కూడా బతుకుతారు అధ్యక్ష వరద కాలంలో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అది పెట్టుకొని రెండు ఎకరాలో మూడు ఎకరాలో వేసుకొని బ్రతుకుతారు పాపం వాళ్ళేం దోపిడీ ఎత్తలేరు మీరు దయచేసి ముటకండి అని చెప్పి లీనియంట్ కూడమని చెప్పినాం కరెంటు వాళ్ళు బాధ పెడతలేరు వాళ్ళు బ్రతుకుతారు వాడి కూడా ఇప్పుడు మీటర్ పెట్టాలి మీటర్ పెట్టాలంటే కనెక్షన్ ఇవ్వాలి కనెక్షన్ ఇవ్వాలంటే పోల్ వేయాలి వైర్ వేయాలి లక్షల లక్షల బస్సులు చేయాలి ప్రతి బాయికి మీటర్ పెట్టాలంటే ప్రతి బోర్కు మీటర్ పెట్టాలి ఈ చట్టం చెప్తే మీటర్లు పెట్టానంటే అధ్యక్ష మీటర్లు కొనడానికి 700 కోట్లు కావాలి కరెంట్ మీటర్ ప్రతి బోర్ పెట్టినట్టయితే 700 750 కోట్లు అయితే ఇంకా 1000 కోట్లు అయితే పోతే రఫ్ అంచనా 700 750 కోట్లు అయితే దాని తదనంతరం బిల్లు వసూలు చేయాలి టంచర్ ఎంత కాల్తే గంత ఇయల వానలు మంచిగా పడి నీళ్ళు ఎక్కువ వస్తే ఇంతకుముందు నేను చెప్పిన అధ్యక్ష రెండు కాకపోతే నాలుగు ఎత్తాను నాలుగు కాకపోతే 6 ఎకరాలు ఇస్తాను ఏం బా నాలుగు యూనిట్లు ఎక్కువ కాల్చుకుంటాడు 5 హెచ్పి ఉన్నాడు 7.5 హెచ్పి పెట్టుకున్నాడు ఏం చేస్తాడు పంటనే కదా పండిస్తాడు అట్ట కాదు ముక్కు విండి ఇప్పుడు వసూలు చేయాలి ఎంత కరెంట్ కాల్తే అంత వసూలు చేయాలి ప్రతి బోర్కు మీటర్ పెట్టాలి పెట్టిన మీటర్ కాలినంత కరెంట్ వసూలు చేయాలి ఎట్లా వసూలు చేయాలి మీటర్ రీడింగ్ తీయాలి రీడింగ్ తీయాలంటే ఎట్లా బిల్ కలెక్టర్ కావాలి ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఉండే అధ్యక్ష బిల్ కలెక్టర్ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు అప్పుడే ఊళ్ళలో కొత్త కరెంట్ వస్తూ ఉండే అప్పుడు ఉండే బిల్ కలెక్టర్ బిల్లు కలెక్టర్ అని చూస్తే జిల్లా కలెక్టర్ కంటే ఎక్కువ భయపడేది అధ్యక్ష రైతులు గజన మనిషి వచ్చే బతిలాడు బామాడు నాకు కళ్ళారు చూసిన అధ్యక్ష మా గ్రామంలో దావత్ కూడా ఇచ్చేదాడు మళ్ళీ ఇప్పుడు బిల్లు కలెక్టర్లు వస్తారు ఇక మీటర్లు పత్తాయి వాటి వెనుక 2,000 3,000 మంది బిల్లు కలెక్టర్లు వస్తారు మళ్ళీ ఇప్పుడు ఇక ఆయన దయాభక్తి అనేటువంటిది ఇది కథ ఇది ప్రజలకు రైతులకు అంగీకారమా ఇది మంచిదా దేనికి మంచిది ఇది 2-3 నెలల కిందనే నేను ఇది పనికిరాదా మంచిది కాదని చెప్పి ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసిన అధ్యక్ష వద్దండి ఇది దయచేసి వద్దు ముఖ్యంగా మాలాంటి రాష్ట్రానికైతే గొడవలు పెట్టింది మా రైతులు చచ్చిపోతారు ఆయన ఇక పెనెమ్మికలు పోయిలబడేట్టు అవుతుంది ఇప్పుడిప్పుడే జర తెలంగాణ రైతాంగం జర దమ్ము తీసుకుంటాను వానలు మంచిగా అయితే ఇంత కాకతీయ పేరు మీద చెరువులు బాగానే కాబట్టి భూగర్భ జలాలు పెరుగుతున్నాయి కొంచెం మంచిగా పంటలు పండిస్తానని చెప్పి బతిమాలతో కూడా వాళ్ళు వింటలేరు ఇక ఇది పరిస్థితి అధ్యక్ష బట్టి విక్రమార్క గారు ఇదండి పరిస్థితి బిల్లులో నేనేం దాచిపెట్టలేదు ఇంకా చాలా ఉన్నాయి కానీ స్పష్టంగా రాష్ట్రానికి ఏం అధికారం ఉండదు రాష్ట్ర నియంత్రణ సున్నాకు వస్తుంది ఈఆర్సీ నియామకం వాళ్ళ చేతులకు పోతుంది లోడ్ డిస్పాచ్ సెంటర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతుంది ఇది జరిగేటువంటి ఒక భయంకరమైనటువంటి బాధ అధ్యక్ష తమరి అనుమతితో ఒక రెజల్యూషన్ పంపిణీ చేయమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష సెక్రటరీ గారికి ఇచ్చున్నాం తమరు అనుమతి ఇస్తే గౌరవ సభ్యులకు ఎందుకంటే ఈ బిల్లు చాలా చాలా ప్రమాదకరం మరి ఇక్కడి నుంచి బాగా మాట్లాడుతున్నారు ఎందుకు చేస్తామని చెప్పి అయ్యా మీరేం చేయకుండా మంచిది కానీ చెడగోపం పెట్టులు బంద్ చేయండి ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఒక ఆయన బీజేపీ ఎంపీలు దీన్ని సమర్థిస్తారా తెలంగాణలో 26 లక్షల మూటలకు మీటర్లు పెట్టాలి అనేదాన్ని మీరు ఒప్పుకుంటారా ఇక్కడున్న బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి ఎస్ అందరం జవాబుదారే వాళ్ళు రావాలి ప్రజల ముందుకు రావాలి చెప్పాలి అందుకే నేను కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష బహుశా వాళ్ళు కూడా ఢిల్లీలో మాట్లాడిండ్రు మా లోక్సభ నేత నాగేశ్వరరావు గారితోని కేశవరావు గారితో కూడా మాట్లాడిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నాకు చాలామంది ముఖ్యమంత్రులు మాట్లాడిన అధ్యక్ష దీన్ని మనం ఒక్కలమే కాదు ఇవాళ తమిళనాడు రాష్ట్రం మహారాష్ట్ర రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కేరళ రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఢిల్లీ రాష్ట్రం వీళ్ళందరూ కూడా ఈ ముఖ్యమంత్రులంతా నాకు మాట్లాడిన అధ్యక్ష దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు తీవ్రంగా ఇండియాలో ఉన్న మొత్తం ఎంప్లాయీస్ విద్యుత్ ఎంప్లాయీస్ ఇండియాలో ఉన్నటువంటి మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు జెన్కోలు ట్రాన్స్కోలు
అందులో ఉన్న లక్షలాది మంది మన దగ్గరనే 40-50 వేల మంది ఉన్నారు అధ్యక్ష, మరి కడమూలు ఎంతమంది ఉండాలి? అంటే బాధ అయితే సార్, ఇప్పుడు ఇది జరుగుతుంటే మన దగ్గర పిల్లలు ఉండరు, కరెంట్ల పనిచేస్తారు 22 వేల మంది సార్, తక్కువ మంది కాదు. ఆర్టిజాన్స్ అందరు వాళ్ళు వాళ్ళందరూ వచ్చి సార్ తెలంగాణ అయింది, మాకు ఇప్పుడన్నా విముక్తి కల్పించారంటే నేనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు వాళ్ళందరికీ మాట్లాడి పోతే పోయినా మీరు కష్టపడి 10 రూపాయలు సంపాదించుండ్రి, ఆ పిల్లల కడుపు నింపురని 22 వేల మంది రెగ్యులర్ ఎంప్లాయ్ చేసినాం అధ్యక్ష, ఆర్టిజాన్లకు మంచిగా బతుకుతాను ఇప్పుడు పాపం. ఇవాళ మొత్తం ఈ ఉద్యోగాలు ఉంటాయా, ఊడతాయా, పోతాయా? చాలా పెద్ద కల్లోలమైన పరిస్థితి. మన దగ్గర నియంత్రణ లేకపోతే, మన చేతులు ఏమి లేకపోతే ఏం చేయాలా? ఈ ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కింద ప్రైవేట్ లైసెన్సీలు వస్తే వాళ్ళు ఇష్టపంచిన కాడ కొనొచ్చు అధ్యక్ష, వాడు ఆల్ ఇండియాలో ఎక్కడికెళ్ళి, నాగాలాండ్కి వెళ్ళి కొనొచ్చు, కర్ణాటకకి వెళ్ళి కొనొచ్చు, ఎక్కడికైనా కొనొచ్చు సబ్ లైసెన్సీస్. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో ప్రజలకు ఏ రకంగా పనికొచ్చేది కాదు, రైతులకైతే గుడ్డలు పెట్టు. అదేవిధంగా రాష్ట్రాల అధికారాలు హరించేటటువంటి నియంతృత్వ చట్టం, సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా విఘాతం కలిగించే చట్టం. కాబట్టి అయ్యా దయచేసి మీకు బలం ఉంటే ఉండొచ్చు కాక, వద్దు అని చెప్పి చేతులెత్తి దండం పెట్టి నేను నరేంద్ర గారిని వేడుకుంటా ఉన్నా. ఈ నుండి శాసనసభ నుంచి ఫాస్ట్ ప్రెసిడెన్సీకి పోకుండా బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లు ఉపసంహరించుకోవాలి, ప్రజల నెత్తి మీద ఇది రుద్దద్దు. అందుకోసం అధ్యక్ష తమరి పర్మిషన్తో నేను ఒక తీర్మానం పెడతాను, ఆ తీర్మానాన్ని సభ దయచేసి ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నా. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించింది, దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించింది. స్పీకర్ సార్, కైండ్లీ పర్మిట్ మీ టు మూవ్ ది గవర్నమెంట్ రెజల్యూషన్ సార్. ఐ రిక్వెస్ట్ ది చీఫ్ మినిస్టర్ టు మూవ్ ది రెజల్యూషన్ సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్టం 2003 సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా, రైతులు పేదల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. దేశ ప్రజలపై ఈ చట్టాన్ని రుద్దవద్దని, కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. రిజల్యూషన్ 3, ది క్వశ్చన్ ఇస్ దట్ ది గవర్నమెంట్ రిజల్యూషన్ ఇస్ బిఫోర్ ది హౌస్. దోస్ ఆర్ ఫర్ ద రిజల్యూషన్ ప్లీజ్ సే ఏ, దోస్ ఆర్ అగేన్స్ట్ ప్లీజ్ సే నో. ఎస్ హావ్ ఇట్. ది రిజల్యూషన్ ఇస్ అడాప్టెడ్. అధ్యక్ష, తమరికి తెలంగాణ ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన ధన్యవాదాలు. ఎందుకంటే మంచి తీర్మానం మనం చేయగలిగినాం. సరే, కేంద్రం మన మాట వింటదా వినదా, ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ప్రజలకు వ్యతిరేకంగా పోతే అది అనుభవించి వాళ్ళే అనుభవిస్తారు అధ్యక్ష, కానీ మన ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ బిల్లు చాలా తీవ్రమైన ఇబ్బందులు ప్రజలకు కలిగిస్తాయి, కాబట్టి నేను తీర్మానం తెచ్చినాను. తమరు దయతో అంగీకరించారు, తమరికి ధన్యవాదాలు. ఏకగ్రీవంగా అమలు చేసినందుకు, దీన్ని పాస్ చేసినందుకు సభలో ప్రతి పార్టీకి, ప్రతి సభ్యునికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ.